కరుడు గట్టిన భూస్వామ్య క్రౌర్యం నా గుండెల మీద పచ్చబుడిసిన పేరు చందూరు రగిలే రాచపుండు రగిలే రాచపుండు నన్ను బాధితుడని పిలవకండి నన్ను బాధితుడని పిలవకండి నేను అమరుణ్ణి అమరుణ్ణి ఎగిరే ధిక్కార పతాకాన్ని మీకు చేతనైతే మీకు చేతనైతే ఆ శవాన్ని నగరం నడిబొడ్డున ఖననం చేయండి ఒక జీవన రవళిని వినిపించే విదురువనాన్ని వికసిస్తాను మీకు చేతనైతే నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండి ఒక సుందర భవిష్యత్తుని చరిత్ర పటంలోకి పరిగాపిస్తాను మీకు చేతనైతే మీకు చేతనైతే మీకు చేతనైతే నన్ను మీ గుండెల్లోకి ఆవాహన చేసుకోండి ఒక పెనుమంటల పెనుగులాటనై మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను నేను ఎప్పుడు పుట్టానో తెలియదు కానీ వేల ఏళ్ల క్రితం ఈ గడ్డ మీదనే చంపబడ్డాను త్రేతాయుగంలో నేను శంభూకుడిని 20 ఏళ్ల క్రితం నా పేరు కంచికచర్ల కోటేశు అవమానాలకు అత్యాచారాలకు మానభంగాలకు చిత్రహింసలకు గురై పిడికెడు ఆత్మగౌరవం కోసం తలెత్తిన వాణ్ణి ఇవి దళిత సాహిత్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేసి దళిత ఉద్యమానికి దళిత సాహిత్య ఉద్యమానికి చుక్కానిగా పిలువబడేటువంటి కంచికచర్ల కోటేశు వారసుడు అయినటువంటి కలేకూరి ప్రసాద్ లేదా యువక ఆయన కవితా పంక్తులు కలేకూరి ప్రసాద్ అసలు చదవడానికి రాయడానికే బతికాడా అన్నట్టుగా జీవించి అలాగే తాను జీవించడాన్నే తాను బతుకునే ఒక ధిక్కారంగా బతికి ఒక బైరాగిలాగా దేన్ని సొంతం చేసుకోకుండా ఇది పలానాది నాది అని చెప్పేసి అనుకొని ఒక బైరాగిలాగా జీవించి అర్ధాంతరంగానే తన జీవనాన్ని ముగించుకొని వెళ్ళిపోయాడు కలేకూరి ప్రసాద్ ఎవరు ఆయన అంత ప్రభావాన్ని ఎందుకు చూపించాడు ఆయన జీవితం ఏంటి ఆయన ప్రస్థానం ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తే కలేకూరి ప్రసాద్ 1962లో కృష్ణా జిల్లా కంచచర్లలో పుట్టాడు ఒక దళిత కుటుంబంలో ఆయన తల్లిదండ్రులు సరోజిని శ్రీనివాసరావు ఆ తల్లిదండ్రులు ఇద్దరు టీచర్సే మధ్యతరగతి కుటుంబం కంచికచర్లలో బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా కంచికచర్లలో జరిగినటువంటి ఒక అంశం తన చిన్నప్పుడు అతను బాగా చిన్న వయసులో 68 అనుకుంటాను 68లో అక్కడ ఒక దళిత యువకుడిని కుల వివక్షతోటి కుల దురహంకారులైనటువంటి అక్కడి అగ్రకుల భూస్వాములు అతను ఆ ఇంటి అమ్మాయిని ప్రేమించాడనే అక్కసుతోటి ద్వేషంతో దాన్ని కప్పిపెట్టి వాళ్ళు ఆయన ఏదో ఒక చెంబు ఇత్తడి చెంబు దొంగిలించాడనేటువంటి ఆరోపణతోటి ఒక నెపాన్ని అతని మీద వేసి అతన్ని పందిరి గుంజ కట్టేసి సజీవంగా చంపిన సందర్భం అది ఆంధ్రప్రదేశ్ దళిత ఉద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి సంఘటన అది దేశవ్యాప్తంగా బీబీసీలో కూడా చర్చనీయాంశమైంది బీబీసీ ఆ వార్తను ప్రచురించింది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి సంఘటన ఆ సందర్భంగా అప్పటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి బాబు జగజ్జీవన్ రామ్ కూడా కంచికచర్లని సందర్శించడం జరిగింది అది ఈ కలేకూరి ప్రసాద్ మనసులో చాలా బలమైన ముద్రను వేసింది ఆ దాని ప్రభావంతో ఆయన ఉద్యమాల వైపు ఆకర్షితుడయ్యాడు ఆయన ఏసీ కాలేజీలో డిగ్రీ చదివే క్రమంలో
రాడికల్ స్టూడెంట్స్ యూనియన్స్ పట్ల ఆ విద్యార్థి ఉద్యమాల పట్ల ఆకర్షితుడై అలా చదువును వదిలేసి ఉద్యమాల్లోకి వెళ్ళడం ఇదంతా కూడా కంచిచర్ల సంఘటనే దానికి కారణం. దళితులపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు హత్యలు వివక్ష కుల వివక్ష వీటన్నిటికీ కూడా పరిష్కారం విప్లవోద్యమంలో ఉందని చెప్పేసి అప్పట్లో ఆయన బలంగా నమ్మాడు. అంతేకాకుండా ఇప్పటిలాగా దళిత ఉద్యమం లేదు, దళితుల పరంగా ఒక ప్రత్యేకంగా ఉద్యమం లేని రోజులు అవి. ఆ సందర్భంలో అందరూ అనుకున్నట్టే ఆయన కూడా దళిత సమస్య పరిష్కారానికి మార్క్సిజమే ఉపయోగపడుతుందని చెప్పేసి పరిష్కార మార్గాన్ని చూపుతుందని చెప్పేసి బలంగా నమ్మడం జరిగింది. ఆ తర్వాత ఆయన సీరియస్గా దళిత సాహిత్యాన్ని మార్క్సిస్టు ఉద్యమాన్ని ఉద్యమ సాహిత్యాన్ని దాన్ని సీరియస్గా అధ్యయనం చేయడం జరిగింది. సీరియస్గా అధ్యయనం చేయడంతో పాటు రాయడం కూడా అప్పుడే మొదలైంది. ఆయన ఉద్యమ సహచరులు వాళ్ళంతా కూడా బాగా మంచి రచయితలు కవులు, వారి పరిచయం తనని రాసే విధంగా దోహదం చేసింది. కలేకూరు ప్రసాద్ రాడికల్ స్టూడెంట్ యూనియన్లో విప్లవోద్యమం వైపు కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత 1985 కారంచేడు సంఘటనతో ఆయన దళిత రాజకీయాల వైపు వచ్చాడు. కారంచేడు ఉద్యమం దళిత ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనటమే కాకుండా దాని మీద ఆ సంఘటన మీద కారంచేడు ఒగ్గు కథ రాశాడు. ఒగ్గు కథ రాయడం తర్వాత దళిత మహాసభ కత్తి పద్మారావు గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో నడిచినటువంటి దళిత మహాసభలో కూడా క్రియాశీలకంగా ఉండి ఆ సంస్థ నిర్వహించేటువంటి దళిత రాజ్యం అనే పత్రికలో కూడా పనిచేశారు. ఆ పత్రిక నిర్వహించాడు. ఆ తర్వాత అదే క్రమంలో జరిగిన చుండూరు సంఘటన, పదిరికుప్పం, ఇలా దళిత ఉద్యమ దీంట్లో కార్యక్రమాల్లో ఆయన క్రియాశీలకంగా ఉంటూ వాటికి సంబంధించిన రిఫ్లెక్షన్స్ చేస్తూ సాహిత్యంలో వచ్చాడు. మంచి మంచి వ్యాసాలు రాయడం, తర్వాత కవిత్వం రాయటం, పాటలు రాయటం ఇవన్నీ కూడా చేస్తూ దళిత ఉద్యమంలోనే కొనసాగాడు. చుండూరు సంఘటన జరిగినప్పుడు ఆయన పిడికెడు ఆత్మగౌరవం కోసం అనేటువంటి ఒక పదునైన కవిత రాశాడు. అది దళిత సాహిత్యంలో, దళిత సాహిత్యం కారంచేడుతో బిగిన్ అయినటువంటి దళిత సాహిత్యంలో కలేకూరు రాసిన పిడికెడు ఆత్మగౌరవం కోసం అనేటువంటి కవిత ఒక ప్రభావవంతమైంది. ఆ తర్వాత తను చాలా రాశాడు, మంచి మంచి పాటలు రాశాడు. విప్లవోద్యమంలో ఉన్నప్పుడు యువక పేరుతోటి పాటలు రాయడం మొదలుపెట్టాడు. అప్పట్లో కర్మభూమిలో పూసిన ఓ పువ్వ అనే కలేకూరు రాసిన పాట చాలా ప్రభావవంతంగా ఉండేది. ఎక్కువగా స్టూడెంట్ యూనియన్స్లో, యాక్టివిటీస్లో, విద్యార్థి ఉద్యమాల్లో, ముఖ్యంగా కర్మభూమిలో పూసిన ఓ పువ్వ అనే కలేకూరి పాట బాగా మోగుతూ ఉండేది. ఆ తర్వాత దళిత ఉద్యమం వైపు మళ్ళిన తర్వాత తను రాసినటువంటి పాటల్లో ముఖ్యంగా కుమిలిపోయినా నలిగిపోయినా చుండూరు గుండెల గాయం అనే పాట, తర్వాత పల్లె పల్లెన దళిత కోయిల ఈ పాట, ఇవే ఈ రెండు పాటలు క్రిస్టియన్ సాంగ్స్ లాగా ఉంటాయి, ట్యూన్స్ కూడా అలాగే ఉంటాయి. అవి కారం చుండూరు సంఘటనప్పుడు రాశాడు. అవి కూడా దళిత ఉద్యమ కార్యక్రమాల్లో తరచుగా చాలామంది పాడుతూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత భూమికి పచ్చాని రంగేసినట్టు ఈ పాట కూడా, నిజానికి ఇది ఒగ్గు కథలో అయినప్పటికీ కూడా దీన్ని సినిమాలోకి తీసుకోవడం వల్ల, శ్రీరాములయ్య సినిమాలోకి తీసుకోవడం వల్ల ఆ పాటకి బాగా పాపులారిటీ వచ్చింది. భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాల అన్నది. ఇలా పాటలు రచయితగా, కవిత్వం కవిగా, కవిత్వం రాసే కవిగా, వ్యాసాలు సిద్ధాంత పరమైనటువంటి వ్యాసాలు రాయడం, ఇలా అన్ని వైపుల నుంచి కలేకూరు ప్రసాద్ ఒక పదునైన సాహిత్యవేత్తగా,
సిద్ధాంతకర్తగా పరిణితి చెందాడు. వీటితో పాటు తను అన్ని పత్రికలు, దళిత మహాసభ ఆధ్వర్యంలో వచ్చిన పత్రిక కానీ, ఆ తర్వాత సత్యమూర్తి గారు, కేజి సత్యమూర్తి గారి సంపాదకత్వంలో వచ్చిన ఏకలవ్య పత్రిక కానీ, ఆ తర్వాత బహుజన కెరటాల పత్రిక కానీ, ఈ పత్రికలన్నింటినీ కూడా ఆయన ముందు ఉండి తానే రాసి, ఎడిటోరియల్స్ తానే రాసి, వ్యాసాలు తానే రాసి, ఆ పత్రికలని డిజైన్ చేయించి ప్రెస్లో కూర్చుని అవి శక్తివంతంగా రావడానికి, దళిత సమాజానికి వెళ్ళడానికి ఎంతో కృషి చేసి దళిత జర్నలిజంని అభివృద్ధి చేశాడు. ఇక కలేకూరు ప్రసాద్ దళిత ఉద్యమంలో ఉంటున్న క్రమంలో ఎన్జిఓస్ వైపు, స్వచ్ఛంద సంస్థల వైపు పనిచేయడం జరిగింది. వాటిలో బాగా ఒక ట్రైనర్గా, తర్వాత ప్రాజెక్ట్ డైరెక్టర్గా అనేక హోదాల్లో ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పదవుల్లో పనిచేస్తూ దళిత సమస్య మీద జరిగినటువంటి, అంతర్జాతీయంగా జరిగినటువంటి డర్బన్ సభకి, దక్షిణాఫ్రికా డర్బన్ ఆ సభలో హాజరయ్యి దళిత సమస్య మీద మాట్లాడడం, అంతేకాకుండా ఆ సభకి, ఆ మహాసభకి హాజరైనటువంటి క్యూబా అధ్యక్షుడు, ప్రముఖ విప్లవోద్యమ నాయకుడు అయినటువంటి క్యూబా అధ్యక్షుడు ఫెడరల్ కాస్ట్రోతోటి కలేకూరు ప్రసాద్ సంభాషించడం జరగడం, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఫెడరల్ కాస్ట్రో కూడా ఆయన మాటలకి, ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విధానానికి బాగా ఇంప్రెస్ అయినట్టు చెప్తారు. కలేకూరు ప్రసాద్ సాహిత్య అధ్యయనాన్ని, సిద్ధాంత అధ్యయనాన్ని, తర్వాత రచనలు చేయడం అనే దాన్ని యాక్టివిజంలో భాగంగా అనుకుంటాడు. ముఖ్యంగా చదవడం, రాయడం అనేటువంటివి ఒక ఉద్యమ రూపాలుగా తను భావిస్తాడు. భావించడమే కాకుండా దళిత ఉద్యమ సాహిత్యం అనేటువంటిది ఎలా ఉండాలి, అది ఎలా సాగాలి అనేది దాని మీద ఒక మేనిఫెస్టో తయారు చేశాడు 1999. ఆ మిలీనియం చివరి మూడు రోజుల్లో హైదరాబాద్లో జరిగిన ఒక మహాసభ, దళిత సాహిత్య సభకి ఆయన ఈ మేనిఫెస్టోను తయారు చేశాడు. దళిత ఉద్యమం, దళిత సాహిత్య ఉద్యమం అనే పేరుతోటి రాసినటువంటి ఒక చిన్న బుక్లెట్లో దళిత కవులు, సాహిత్యవేత్తలు ఏం చేయాలి, వాళ్ళు నిర్వహించాల్సినటువంటి పాత్ర ఏంటి, దళిత ఉద్యమానికి దళిత రచయితలకి ప్రత్యక్ష సంబంధం ఉండాలని చెప్పేసి తను దానిలో ప్రపోజ్ చేశాడు, చెప్పాడు. ఎలాగైతే దళిత పాంథర్స్ మూమెంట్, మహారాష్ట్రలో జరిగినటువంటి దళిత పాంథర్స్ మూమెంట్లో ఉద్యమకారులు, సాహిత్యకారులు ఇద్దరూ ఒకరులే, ఉద్యమకారులందరూ కవులే, కథకులే. అలాగే మొదటి తరం దళిత ఉద్యమం భాగ్యరెడ్డి వర్మ ఆధ్వర్యంలో, భాగ్యరెడ్డి వర్మ, కుసుమ ధర్మన్న వారి నాయకత్వంలో నడిచినటువంటి మొదటి తరం దళిత ఉద్యమంలో కూడా ఉద్యమకారులందరూ కూడా సాహిత్యకారులే, వాళ్ళంతా రాశారు, వాళ్ళంతా కవులు, తర్వాత పత్రికలు నడిపారు. ఇలా దళిత ఉద్యమం, సాహిత్యం వేరువేరుగా ఉండకూడదు, రెండు కూడా కలిసే ఉండాలి. తర్వాత రచయితలు అనేటువంటి వాళ్ళు, కవులు అనేటువంటి వాళ్ళు వ్యక్తిగత ఇమేజ్ల కోసం వెళ్లకుండా, వాటి కోసం పాకులాడకుండా, అవార్డుల కోసం, రివార్డుల కోసం, పర్సనల్ ఇమేజ్ కంటే కూడా ఒక గ్రూప్ ఇమేజ్ కోసం పాకులాడాలి, ఒక సామూహిక శక్తిగా వాళ్ళు ఎదగాలి. ఎదిగినప్పుడే వాళ్ళు ఆధిపత్య వాదానికి, లేకపోతే ఏదైతే ఏ బ్రాహ్మణవాదం మీద దళిత ఉద్యమం పోరాడుతుందో ఆ బ్రాహ్మణవాదానికి ఒక రకమైనటువంటి భయాన్ని, ఒక దీన్ని ఒక ప్రతిపక్షంగా నిలబడగలుగుతారు. ఆధిపత్య వర్గాలకి, ఆధిపత్య నిర్మాణాలకి, అధికార పీఠాలకి ఎప్పుడు కూడా సాహిత్యం, దళిత సాహిత్యం అనేటువంటిది శాశ్వత ప్రతిపక్షంగా ఉండాలని చెప్పేసి కలేకూరు ప్రసాద్ మనకి ఆ మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పాడు. చెప్పడంతో పాటు దళిత ఉద్యమ సాహిత్యం అనేటువంటిది తనకంటూ ఒక పబ్లికేషన్ని, తనదైన పబ్లికేషన్స్ని రూపొందించుకోవాలి, రూపొందించుకొని దాని ద్వారా అందరి పుస్తకాలు పబ్లిష్ అవ్వాలి, వీళ్ళొక
జట్టుగా ఉండాలి, ఒక సంఘంగా ఉండాలి, ఒక ఆర్గనైజ్డ్గా ఉండాలని చెప్పేసి కలేకూరి ప్రసాద్ మేనిఫెస్టోలో చెప్పడంతో పాటు తరచుగా ఆయన సాహిత్యవేత్తల్ని హెచ్చరిస్తూ ఉండేవాడు. తన ఉపన్యాసాలలో, రచనలో ఎంతోమందిని నిత్యం కలుసుకుంటూ ఉండేవాడు. కొత్తగా రాసేవాళ్ళని వాళ్ళతో రాయించేవాడు, వాళ్ళకి సిద్ధాంతపరమైనటువంటి క్లారిటీ ఇచ్చేవాడు, ఒక థాట్ ఇచ్చేవాడు, ఇలా రాయాలి అలా రాయాలి అని చెప్పేసి. ఇలా రాయడం అనే దాన్ని దళిత సాహిత్యాన్ని, ముఖ్యంగా దళిత సాహిత్యాన్ని సృష్టించడం అంటే ఒక యాక్టివిజంలో భాగం అని చెప్పేసి భావించడమే కాకుండా దాన్ని తను పాటించాడు. తను రెండు చేతులా రాశాడు. ఎప్పుడు నిరంతరం అధ్యయనం చేసేవాడు. ఒక సీరియస్గా, ఎంతో వినయంగా, హంబుల్గా పుస్తకాలు చదువుకునేవాడు. సిద్ధాంత గ్రంథాలు ఎంత కఠినమైనవైనా కూడా చదివేవాడు, చదివించేవాడు. తర్వాత తను చదువుతూ ట్రాన్స్లేషన్స్ చేసేవాడు. అలా కవిత్వం రాశాడు, పాటలు రాశాడు, కథలు రాశాడు, అనువాద గ్రంథాలు రాశాడు. అనువాదాలు చాలా చేశాడు. ఆయన అనువాదాలు చేసినవన్నీ కూడా ప్రముఖులు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ప్రముఖ కవులు, ప్రముఖ ఉద్యమకారులు వీళ్ళందరివి కూడా చేశాడు. వాళ్ళల్లో ముఖ్యంగా పాబ్లో నెరూడా. పాబ్లో నెరూడా కవిత్వం అంటే కలేకూరికి చాలా ఇష్టం. ఆ కవిత్వాన్ని అనువాదం చేశాడు. ఇంకా అరుంధతి రాయ్, అరుంధతి రాయ్ రాసిన సిద్ధాంత గ్రంథాలని ట్రాన్స్లేట్ చేశాడు. మహాశ్వేతాదేవి, గెయిల్ ఆమ్వెత్ ప్రముఖ సోషియాలిస్ట్, ఆమె దళిత్ మూమెంట్ మీద మంచి మంచి గ్రంథాలు రాశారు. ఆమె పుస్తకాలను కూడా ట్రాన్స్లేట్ చేశాడు. స్వామి ధర్మతీర్థ, ఈయన హిందూ సామ్రాజ్యవాదం అనే పుస్తకం అయింది, దాన్ని కూడా కలేకూరే తెలుగులో చేశాడు. ఇక మరాఠీ కవులైనటువంటి, రచయితలైనటువంటి దయా పవార్, నామ్దేవ్ దస్సాల్ వాళ్ళ పుస్తకాలను కూడా ట్రాన్స్లేట్ చేశాడు. రవీంద్రనాథ్ ట్యాగూర్ పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేశాడు. ప్రముఖ ఫెమినిస్ట్ రైటర్ అయినటువంటి వందనా శివ, ఆమె పుస్తకాలను కూడా తెలుగులో తీసుకొచ్చాడు. ఇలా అసంఖ్యాకమైనటువంటి ప్రముఖ గ్రంథాలని, ఇంగ్లీష్లో ఉన్నటువంటి ప్రముఖుల గ్రంథాలు సమాజాన్ని, ఉద్యమాలని ప్రభావితం చేసినటువంటి ముఖ్యమైనటువంటి పుస్తకాలన్నింటినీ కూడా తను ట్రాన్స్లేట్ చేశాడు. చాలా సులువుగా అనుసృజన లాంటి పద్ధతిలో ఈజ్ తోటి, ఒక మంచి ఈజ్ తోటి రాశాడు. ఇక కలేకూరి వ్యక్తిత్వాన్ని అంచనా వేయాలంటే అతను ఒక స్వేచ్ఛాజీవి. దాన్ని చాలామంది అరాచకవాదం అంటారు. అయితే ఆ అరాచకవాదం వల్ల ఎక్కువగా నష్టపోయింది తానే. తన జీవితం ఛిద్రం అయిపోయింది. తను సంతోషాన్ని కోల్పోయాడు. రావాల్సిన కీర్తి ప్రతిష్టలు రాకుండా పోయినాయి. అయినా కూడా తను వేటిని కూడా కోరుకోలేదు. కీర్తిని కోరుకోలేదు, దేన్ని కోరుకోలేదు. అన్నింట స్వేచ్ఛనే ప్రేమించాడు. అందుకే ఒకచోట ఒక ఆయన మీద రాసిన వ్యాసాల్లో ఒకళ్ళు అంటారు, కలేకూరి నీకు సంతోషం కావాలా, స్వేచ్ఛ కావాలా అంటే స్వేచ్ఛనే కావాలని చెప్పేసి చెప్పే మనిషి అని చెప్పి. నిజమే, ఆయన స్వేచ్ఛాజీవి. తర్వాత సమాజం ఏమైతే విలువైనవి అనుకుందో, ఏ విలువలను ఎక్కువగా గొప్పవని చెప్పేసి సమాజం భావిస్తుందో, ఆ వాటన్నిటిని కూడా తను చాలా చిన్న అల్పమైన అంశాలుగా, గడ్డిపోచలాగా తృణీకరించి వాటిని తన్నుకుంటూ వెళ్ళినటువంటి ధిక్కారి. తను, మీరు సక్సెస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా మీ లైఫ్లో అని చెప్పేసి ఒక విలేకరు అడిగితే, తను సక్సెస్ అంటే ఏంటి, సక్సెస్ అంటే బాగా డబ్బు సంపాదించుకొని కుటుంబం అన్నీ, ఒక సెక్యూర్డ్ లైఫ్, ఒక భద్ర జీవితమే సక్సెస్ అయితే నేను దాన్ని ఒప్పుకోనని చెప్పేసి, సక్సెస్ అంటే ఉద్యమానికి, పీడిత ప్రజల ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉంటూ
తనదైనటువంటి కాంట్రిబ్యూషన్ని అందించడమే. అది అందించలేనప్పుడు నేను ఫెయిల్ అయినట్టు భావిస్తానని చెప్పేసి తనదైన పద్ధతిలో ఒక ధిక్కారమైనటువంటి సమాధానాన్ని ఇచ్చాడు కలేకూరి. ఇంకా తను ఒక డెమోక్రాటిక్, విశాలమైనటువంటి డెమోక్రాటిక్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాడు. అన్ని రకాల ప్రజాస్వామిక ఉద్యమాలకి తను సపోర్ట్ చేశాడు, సంఘీభావాన్ని ప్రకటించాడు. తను విప్లవోద్యమం నుంచి బయటకు వచ్చినప్పటికీ కూడా మార్క్సిజాన్ని ద్వేషించలా, మార్క్సిజాన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. తర్వాత అంబేద్కర్జాన్ని ఎంత అధ్యయనం చేసి ఎంత ప్రేమించినా దాన్ని మిగతా లిబరల్ అంబేద్కరైట్స్ లాగా తను ఎప్పుడూ చూడలేదు. అంబేద్కర్లోని రాడికల్ కోణాన్నే కలేకూరి ఇష్టపడేవాడు. లిబరల్ అంబేద్కరైట్స్, అంబేద్కర్ అంటే కేవలం రాజ్యాంగాన్ని రాసినవాడు లేకపోతే దళితులకు రిజర్వేషన్స్ ఇచ్చినవాడు అన్నట్టుగా మాట్లాడుతుంటారు. అది కాదు, కలేకూరి అంబేద్కర్లో ప్రేమించేది రాడికల్ డైమెన్షన్స్ని. అలా మార్క్సిజాన్ని ప్రేమించాడు, అంబేద్కర్జాన్ని రెండింటిని కూడా సమానంగా అభిమానించాడు. అన్ని ప్రజాస్వామిక ఉద్యమాలకి, డెమోక్రాటిక్ డిమాండ్స్కి తన సంఘీభావాన్ని ప్రకటించాడు. ఎస్సీ క్లాసిఫికేషన్ మూమెంట్కి సపోర్ట్ చేశాడు. అలాగే తెలంగాణ మూమెంటు, తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు దానికి సంఘీభావం ప్రకటిస్తూ నీది నాది ఒకే వ్యధ అని చెప్పేసి రాశాడు. అలా అంతర్జాతీయ సమస్యల మీద, అంతర్జాతీయంగా అంతర్జాతీయ ఉగ్రవాదం, అమెరికా సామ్రాజ్యవాదాన్ని ధిక్కరించినటువంటి సద్దాం హుస్సేన్ని గుండెలకి హత్తుకున్నాడు. ఇలా కలేకూరి ఒక విశాలమైనటువంటి ప్రాపంచిక దృక్పథంతో తన రచనల్ని కొనసాగించాడు. దేన్ని కూడా తను సంపాదించిన దాన్ని కానీ, తను రాసిన దాన్ని కానీ తనకి నావి అని చెప్పేసి ఓన్ చేసుకోనటువంటి ఒక ధిక్కారమే కాకుండా ఒక రకమైనటువంటి బైరాగి తత్వం తనలో ఉంది. దేన్ని ఓన్ చేసుకోవాలి, తను రాసిన వాటిని జాగ్రత్త చేసుకోవాలి, రాసిన వాటిని డాక్యుమెంట్ చేసుకుని ప్రిజర్వ్ చేసుకునే అలవాటు తనకి ఎప్పుడూ లేదు. అలాగే తను ఎన్నో పెద్ద పెద్ద ఉద్యోగాలు, ప్రాజెక్ట్స్లో పనిచేసినప్పటికి కూడా ఆ డబ్బుని కానీ, ఆ హోదాలను కానీ, వాటి వేటిని కూడా తను క్లెయిమ్ చేసుకుని తను ఎప్పుడు కూడా ఆ రకమైనటువంటి ప్రివిలేజెస్ని కోరుకోనివాడు. అలాగే జీవించాడు, చివరి వరకు కూడా అలాగే జీవించాడు. అందుకే ఒక ఒమ్మి రమేష్ గారు అనుకుంటాను, తను అన్నట్టు అతని వెంట ఎప్పుడూ ఒక పులి ఉండేది, కొన్నిసార్లు అతనే పులి, అతని వెంట ఎప్పుడూ ఓ పులి ఉండేది, కొన్నిసార్లు అతనే ఓ పులి, మెత్తగా మత్తుగా గమ్మత్తుగా, పిడికిలికి తల కాళ్ళు చేతులు మొలిచినట్లు, పిడికిలికి తల కాళ్ళు చేతులు మొలిచినట్లు నిటారుగా నిబ్బరంగా ఉండేవాడు. అతను దగ్గరుంటే కొండ దగ్గరున్నట్టే ఉండేది, కొన్ని మాటలు చెబుతున్నప్పుడు అంత ఎత్తు ఉండేవాడు, తలెత్తి చూడాలంటే మెడ నెప్పుట్టేది, వానలా వచ్చి కురిసిపోయేవాడు, వానలా వచ్చి కురిసిపోయేవాడు, ఉండమంటే ఉంటుందా వాన. ఇది కలేకూరి మీద తన మిత్రుడు రాసిన కవితలోని కొన్ని మాటలు. అయితే కలేకూరి మిగిలిన సమాజం ఎలా చూస్తుందో ఆ అర్థంలో అరాచకవాదే అయినప్పటికీ కూడా అతను సమాజాన్ని ప్రేమించాడు. ఈ సమాజంలో ఉండేటువంటి వివక్ష, సర్వ అన్ని రకాలైనటువంటి రుగ్మతలు, పీడన, ఇదంతా కూడా తొలగిపోవాలని చెప్పేసి, ఒక ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి స్వాప్నికుడు, ఈ సమాజం మారాలని కలగన్నటువంటి స్వాప్నికుడు. అందుకే తన మాటలో చెప్పాలంటే, మీకు చేతనైతే నా శవాన్ని
ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండి. నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండి. చరిత్ర పుటల్లోకి సుందర భవిష్యత్తునై పరివ్యాపిస్తాను. చరిత్ర పుటల్లోకి సుందర భవిష్యత్తునై పరివ్యాపిస్తాను. మీకు చేతనైతే నన్ను మీ గుండెల్లోకి ఆవాహన చేసుకోండి. మీకు చేతనైతే నన్ను మీ గుండెల్లోకి ఆవాహన చేసుకోండి. ఒక పెనుమంటల పెనుగులాటనై మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను. ఒక పెనుమంటల పెనుగులాటనై మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను. తను ఎప్పుడు అనే మాట ప్రతి వ్యాసంలోనూ ఉపన్యాసంలోనూ తన రచనల్లో మాటల్లో ఫ్రీక్వెంట్గా దొరలే మాట పెనుగులాట. ఈ పెనుగులాట తన జీవితం అంతా ఉంది. అందుకే కలేకూరి అంటే ఒక సమాజం మారాలని చెప్పేసి ఘర్షణ పడినవాడు, సమాజంతో ఢీకొన్నవాడు, ఎక్కడా కూడా తల వంచకుండా తాను ఎలాగైతే జీవించాలనుకున్నాడో, ఎలాగైతే ఏమైతే రాయాలనుకున్నాడో అవన్నీ రాసి నిటారుగా వెళ్ళిపోయాడు. తను ఏమీ ఆశించలే ఈ సమాజం నుంచి, ఒక కీర్తిని ప్రతిష్టని దేన్ని కూడా ఆశించలేదు. ఆశించకుండా తను ఒక బైరాగి తత్వాన్ని అలవర్చుకుని అలాగే ఉన్నాడు. ఆఖరికి తన కవితా సంపుటిని కూడా తను వేసుకోలేదు. ఆయన చనిపోయిన తర్వాత కలేకూరి మిత్రులు చింతపల్లి అనంతు, తర్వాత నామాడి శ్రీధర్, వీళ్ళిద్దరూ కలిసి అంటరాని ప్రేమ అనే పేరుతోటి తన కవితలు ఒక సంపుటిగా వేయటం జరిగింది. అందుకే కలేకూరి ఒక ప్రేమాస్పదుడు. ఒక ప్రేమాస్పదుడు అందరూ నలుగురు కూర్చుని నవ్వే వేళ జ్ఞాపకం చేసుకోవలసిన, ఆవాహన చేసుకోవలసిన ఒక ప్రాతస్మరణీయుడు. ఎందుకంటే అతను ఈ సమాజం నుంచి దేన్ని కూడా ఆశించకుండా ఒక నిష్కర్మషంగా దాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడు. ఒట్టి చేతులతో వెళ్ళిపోయినటువంటి వ్యక్తి.